చరిత్ర ఎపిసోడ్ ట్వంటీకి స్వాగతం శ్రీ సిద్ధే గారును జమానును కలిసి వెళ్ళుచూ గారితో నా నౌకర్ నేను అయ్యా మన మహమ్మదీయ మతంబున వదిలి హిందూ మతం బిందులకై ఎవలం మించితివని నంత సిద్దే గారు మనంబున నా గురుమూర్తి దివ్యానుగ్రహం ఉన్న మీ ముందలే మహమ్మదీయులందరిని హిందువులుగా మార్చే దునులే అని తలంచి నాయన నీ కిందులకు గానీ ముందుగా నడువుమని చెప్పి వెనుకనున్న సిద్దే గారి అదృశ్యుండాయన ఏనట్లు వచ్చిన నౌకర కన్నను ముందుగా కడపకు చేరాను ఆ కడప ఎందు మహమ్మదీయులే కనిపించుచుండరి తాన మహమ్మదీయులుండు బజారును ఒక చెట్టు క్రింద గూర్చుండను ప్రతి మహమ్మదీయుడును సిద్దే గారి వద్దకు వచ్చి కూర్చుండి అద్వైత విచారణ చేయసాగాను వచ్చిన వారికి తగు సమాధానంబులు చెప్పుచు వారి మనంబున మార్చి తన వలె హిందువులుగా చేసి వైచుచుండెను ఆ కడప గ్రామంబులో రెండు దినంబులకే మహమ్మదీయలందరినూ సిద్దయ్య గారి వలెనే మొగంబున విభూతియు మెడల రుద్రాక్షమాలలను కట్టుటకు కషాయంబరంబులు ధరించి తిరుగుచుండగా నా మహమ్మదీయ మత గురువువగు కాజీ వీరందరిని చూచి సహింపజాలక కోపంపుతో సిద్దయ్య గారి వద్దకు వచ్చి నీవు మా గ్రామంబులో నుండు వాడవా లేక వెళ్ళు వాడవా అని అడగగా సిద్ధయ్య గారు అయ్యా మా గురువుగారి నిందికో రమ్మనమని మీ నవాబు సమ్మును పంపగా మా గురువుగారి మారుగా నేను వచ్చితిని నేను వచ్చిన పని అయినా వెంటనే వెళ్ళివాడను కానీ ఇక్కడ వాడను గానని చెప్పగా అంత మత గురువు ఓహో నా కంది మల్లయ్యపల్లె నుండి వచ్చినది సరే ఇతటనే ఇండుము మా వాడుని నీవును కలిసి వస్తూ మార్గమధ్య ముందు ముందుగా వెళ్ళమని చెప్పి వెనుకనున్న వాడవో మా వాడికి కనిపించకుండా పారిపోయి ఇచ్చడికి చేరి మా వారందరిని నీ వలె నిండునట్లుగా చేసిదివి మా వాడిని నమ్మించి దొంగగా పారిపోయిన చిక్కినావులే సరే ఎక్కడనే యుడుమని చెప్పి నవాబునద్దకుపోయి సాహీబు సలాం నిన్నటి దినంబున మధ్యదారిలో తప్పించుకొని పోయిన దొంగ చిక్కినాడు వాడు మతభ్రష్టుండైనదిగాక మనం సాహీబులను మందిని తన వల్లెను నున్నునట్లు చేసినాడు తమరు వెంటనే ఈ దొంగ సన్యాసిని నంపి వానికి తగుబుద్ధి చెప్పుకున్నక మన మహమ్మదీయ మతంబు శూన్యమైయుండును ఆ దొంగ సన్యాసిని బిలువ నంపి వానికి తగు శిక్ష విధింపుడు లేకున్న కొలది ధనంబులల్లోనే మన వర్ణము వారినందరినో హిందువులుగా మార్చుట సత్యంబని చెప్పగా వెంటనే గారిని దూడుకుని రమ్మని నవాబు ఒక నౌకరును పంపెను ఆ నౌకరు వెంటనే గారి వద్దకు పోయి అయ్యా తమరి నిందులకు మాన వాబుగారు పిలుచుతున్నారు వేగమే దయచేయుడని చెప్పగా సిద్ధేగారు నౌకరు వెంటనే బయలుదేరి వెళ్ళెను శ్రీ సిద్ధేగారు నవాబు కడ కరుదించి సలాము చేయకయ్య నిలువంబడుట నవాబు చూచి మనమ్మన ఈర్ష్య గలవాడై వీడు నాకు నాకు సలాము చేయకయ్యే రుద్రక్షమాలను తృప్పుకొనచు నేదే తలంచుచున్నాడే అని తలంచి నీవు కులమునకు మొహమ్మద్డవా లేక హిందూ వర్ణము వాడవా నీవు చూడ చాలా డాంబికని వలే కనిపించుచున్నావు నీకి ఏమిటి అని నవాబు అడగగా నంత సిద్ధే గారు నాయన నేను వేసినది వేషము కాదు వేషమనేమిటో చెప్పేద వినుము ఈ ప్రపంచం గల ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులను జన్మం ఎత్తుటయ్యే వేషం బనంబడును వేషధారి అయిన అనగా జన్మం పిమ్మట వివాహం బాడి భార్య బిడ్డలతో నిండు ఈ నరక కూపంబైన ఈ సంసార సాగరం ఒక నాట్యశాల ఈ నాట్యశాలలో భార్య బిడ్డలన్నడు పాత్రలతో నుండి పంకంబుతో సమానమ్మగు నీ సంసారంబున నీదుట నాటకం బాడుట కాన మనము తల్లి గర్భము నుండి యాపితంబైన పిమ్మట వేయి వేషంబులన్నీ నామ వేషంబుడు కానీ నిజమైన వేషంబుడు కావు మనము జన్మాలెత్తుచు చచ్చుచూ నుండు నవ్యే నిజమైన వేషముడు మదీయ హృదయ సరోవర నివాసి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యాజ్ఞ ఇది అని చెప్పక నవాబు సిద్ధి గారి త్యాగులని మహామహిమాస్పదులని ఎరుంగక ఏమయ్య నువ్వు చూడచాల పెంకితనబుగా మాటలాడుచు ఆ ఎదుట నిల్వంబడి నామాల నా మాట కిదిరాడుచున్నావు నే ననేకులను జూచినాడను గానీ నే వంటి అగౌరవం నీయున్ని చూడలేదని నా సిద్ధయ్య గారు అందులో నవాబు సాహేబు గారు నాలోనున్న నున్న పింకి వాండ్లరుగుర నిధివరకి అస్మధీయ దీసి కేంద్రులైన జగద్గురు శ్రీ వీరట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారికి కానుకగా నర్పించినాడను మా గురుస్వాములవారు వారు నిందులకు రావలసినదిగా జవాబును రాసినారట వారి తరపున నేనే నేనెరదించినాడను సెలవెండని వెండని చెప్పగానంత నవాబు ముందే విని వృత్తాంతం విరింగి పిమ్మట వీనికి తగు శిక్ష విధించిన గాని వీణి గర్వం పడగదని తలంచి ఇట్లనెను నవాబుని నవాబు నీ పేరేమి సిద్ధయ్య నా పేరు సిద్ధయ్య ఎంద్రు నవాబు నీవు ఏ వర్ణమో ఆడవు సిద్ధ నాది దువిదకుల వర్ణమో నవాబు అటులైన నీ తండ్రిని పీరు సాహెబ్ను విడిచి బ్రహ్మంగారి వద్ద చేరే మతభ్రష్టుడైనట నిజమైన సిద్ధ నవాబు గారు మన మతమని వారు మతమని వీరి మతమని ఎన్ని మతములున్ననో దేవుడు అక్కడే కదా మతమ్ములెన్నైనాను బీజంబునొక్కటే కదా తనువులెన్నయినను ఆత్మ ఒక్కటే కదా అని తలంచి జన్మ విముక్తికై పరమేశ్వరునిగా శ్రీ స్వామి వారిని తలంచి కొలుచుతున్నాడును నవాబు అందులో కను నీకు గర్వము నాకు సలాము చేయకనే అంతటి వాడనైనను నా ఎదుట నిల్వంబడు నీవు నాకు సలామును చేయని కారణం ఏమి సిద్ధ అయ్యా కుండిన మీకుండిన కోపమునకు కారణంబు అటలైన వినుండు నేను చేయి సలామును నా గురుస్వాములు దక్క మరి ఒకరు భరింపజాలరు నవాబు ఆహా ఏమి నీవంత దేవత మనిషివా నీ గురువంత భగవత్స్వరూపుడా నీవు చేయి సలామును మేము భరింపజాలమా అబ్బా నేను చేయెత్తి సలమంటి నేను నీవును నీ సింహాసనంబును ఒకేసారి భస్మం బగుదురు నిక్కమ్ముగా భస్మం బగుదురు అంత నవాబున కుండు కోపమునకు మేరలేక తా చెడిన కోతి వనమెల్ల జిరుచు నన్ను సామెంబుగా నీవు కులము చెడి హిందీ వర్ణములో కలిసి నదిగాక మమ్ములను మోసపుచ్చదలంచి ఇటుల ఢాంబికముగా మాట్లాడుచుంటివా నీ నమిత ప్రసంగివై మాట్లాడుచున్నావు నిన్నేమి చేసినను పాపముండదు నీ వెంట వచ్చుతున్న మా నౌకరును మోసపుచ్చి ఇటులను దొంగవాణిలాగున బారిపోయి తిరిగి గ్రామములకు చేరితివి నీవు కనబడకుండా బారిపోయినందులకి ఇప్పుడు నీకేమి కట్టిన శిక్ష విధించినను విధించవచ్చును నీ ఒక డాంబిక వేషధారి వై మా వంటలను కొందరిని నీ లాగున నుండట్లో చేసినావట నిక్కముగా నీవు శిక్ష అర్హుడ కోపద్వీత మనసుండే పలకగా అంత సిద్ధే గారు నవాబిన్ని పరుష వాక్యంబులు పలుకుచున్నను శాంతి వహించి నవాబు గారు మీరు నాకు శిక్ష విధించుటయు నేను భవించుటయు రెండు నిక్కంబుడే కానీ ఎట నుండి ఎవరినైనాను వారి వారి మనమ్మన తెలిసి కోకనే మాట్లాడిన నీవెప్పుడూ చెడుపోదువు ఇక ముందైనా జాగ్రత్తగా మాట్లాడు మనగా నవాబు గారు పలికేడు పలుకులన్నీ విషతుల్యముగా భావించి మితిమీరిన కోపంతో గారిని ఏమి చేయుటకు దోచక నీవు మహామహిమగల వాణి వాళ్ళు మాట్లాడుచుంటివి నీవేమి మహత్తును చూపించేదో తెలుపు మనగనంత అనంత గారు చిరునగ్వుతో నవాబు గారు అటులైన బలమైన ఒక గొప్ప రాతిగుండెను తెప్పింపుడు పిమ్మట జరిగేడు వృత్తంబంతయు జూడుడని చెప్పగా నవాబు వెంటనే ఒక గొప్ప బలమైన నల్లని బండను తెప్పించి తన నగర మందుండి పెద్ద మైదానం మైదానమందించెను ఈ చిత్రం చూచుటకి అనేక మంది ప్రజలు వచ్చిరి వెంటనే సిద్దయ్య గారు లేచి పరివార సహింతుండవై రమ్మని చెప్పి ఆ బండకాడ ఖరుదించి నిలవంబడి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ధ్యానించి జై శ్రీ వీరబ్రహ్మేంద్ర అవతార శ్రీ వీరభోగ వసంత అవతార జై అని ప్రార్థించుచు సిద్దయ్య గారు తన వామ హస్తంభు ఈ బండకు చలాము చేయగా పెట్ట పెట్టమను దొన్నలు చేయి చిన్న చిన్న మొక్కలు అయ్యిను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది